ఆ రకంగా రావణాసురుడు తన భార్యలతోటి ప్రియురాళ్లతోటి అక్కడ ఉండేటటువంటి రాక్షసులందరికీ ఆజ్ఞాపించాడు. సీతకిచ్చినటువంటి సంవత్సరం గడువులో 10 నెలలు పూర్తయిపోయింది. 2 నెలలు ఈ 2 నెలల గడువులో సీత మనసు మార్చినట్లయితే వీరంతా కూడా ఆవిడతో సురక్షితంగా క్షేమంగా ఉంటారు, సత్కారాలు పొందుతారు. లేకపోతే ఆవిడతో పాటు ఇద్దరందరూ కూడా కలిపి వదిలే చేస్తానని గ్రహించారు. గ్రహించి తన అస్తపురాన్ని వెళ్ళిపోతుంటే ఎప్పుడైతే రావణాసురుడు ఆజ్ఞ వీళ్ళందరికీ లభించిందో, అంతేకాకుండా ఆవేశంతో శాసించాడో, వీళ్ళంతా కూడా అమ్మవారిని నిలిచిపడ్డారు. రావణాసుని కొవ్వుడితో రాముని దూషిస్తూ వాళ్ళిద్దరి మధ్యన తేడాలు దూషిస్తూ Thank you.